నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చాం ప్రభుత్వ పదకాలు గ్రామ గ్రామానికి చేరుస్తున్నామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోర్టుల పరిపాలనలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు రాజ్యాంగం ప్రకారం ప్రజలకు న్యాయాన్ని అందించాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉందన్న ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవర ప్రసాద్ పేదరికాన్ని అడ్డుపెట్టుకొని మైనర్ బాలికలను తీసుకొచ్చి ఇళ్లలో వెట్టి చాకరీ చేయించుకునే ముఠా వెట్టి చాకిరీ నుంచి తప్పించుకొని పోలీసులకు ఫోన్ చేసిన బాధితురాలు 8 మంది బాలికలకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించిన గుంటూరు పోలీసులు సత్తెనపల్లి మండలం భట్లూరు గ్రామంలోని ప్రైవేట్ ట్యూషన్ సెంటర్ విద్యార్థులకు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ రహస్యంగా స్కూల్స్ తెరుస్తుండడంతో విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సోకిన కరోనా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు గాంధీ జయంతి రోజున పట్టాల పంపిణీతో పాటు మరిన్ని గిరిజన సంక్షేమ కార్యక్రమాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు పాడేరులో మెడికల్ కాలేజ్ కురుపాంలో ట్రబుల్ ఇంజనీరింగ్ కాలేజ్ గిరిజన ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు ఆన్లైన్ ద్వారా సీఎం జగన్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఇంటింటికి ప్రభుత్వ పథకాలు గ్రామ గ్రామానికి ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు గిరిజన సంక్షేమానికి పెద్దపీఠం వేస్తున్నామన్నారు 153,000 మంది గిరిజనులకు 3.12 లక్షల ఎకరాల భూమి పంపిణీ రైతు భరోసా సాయం అందిస్తున్నామని తెలిపారు అందరికీ కూడా ఈ కార్యక్రమాలు చేయడం ఈరోజు గ్రామ స్వరాజ్యం అన్నది నిజంగా ఎలా ఉంటుంది అన్నది ఊహించుకుంటే మన ఊహల్లో ఉన్నదాన్ని ఈరోజు మన గ్రామాలలో చూడగలిగే పరిస్థితులకి మనం తీసుకొని పోవడం అందులో భాగంగానే ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తూ ఈరోజు ఈ కాలేజీలో ఫౌండేషన్ స్టోన్ చేయడం అయితేనేమి ఈ హాస్పిటల్స్ ఫౌండేషన్ స్టోన్ చేయడం అయితేనేమి ఈ పేదలకు ఈ అక్క చెల్లెమ్మలకు ఈ పట్టాల డిస్ట్రిబ్యూషన్ అయితేనేమి ఇవన్నీ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చే అంశాలు దీనివల్ల అందరికీ మంచి జరగాలని ఇటువంటి అవకాశాలు దేవుడు ఇంకా చాలా ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా పార్టిసిపేట్ చేసినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జాతిపిత మహాత్మా గాంధీ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు దేశానికి వారు అందించిన సేవలను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో సీఎం జగన్తో పాటు డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి మంత్రులు బొత్స సత్యనారాయణ బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదిమూలపు సురేష్ ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం దుర్గాపురం వాకర్స్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యమే నిజమైన స్వాతంత్ర్యంగా గాంధీజీ ఆశించారని ఆ మార్గంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు ఈ కార్యక్రమంలో దుర్గాపురం వాకర్స్ క్లబ్ కమిటీ అధ్యక్షులు శనగశెట్టి హరిబాబు ఏడుకొండలు మరియు స్వాతంత్ర్య సమరయోధులు పాల్గొన్నారు మీరు తేలి పడిపోతున్నది జై జై
జాతి మీద బాపూజీ మనంలోకి తీసుకుని గమనంలోకి తీసుకుని వారిని స్మరించుకుంటూ ఆయన ఏ విధంగా భారతదేశ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు ఏ విధంగా ఈ శాంతియుత మార్గంలో శాంతిగా ముందు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి ఇంత పెద్ద భారతదేశానికి ప్రజాస్వామ్యాన్ని తీసుకురావడం స్వాతంత్రం తీసుకురావడం ఈ ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని గాంధీ గారు అనుసరించినటువంటి విధానాన్ని ఈ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని యావత్ ప్రపంచం అంతా కూడా పార్లమెంట్లో చర్చించుకోవడం ఆ విధానాన్ని అమలు చేయడం ఇది బాపు గారికి దక్కిన గౌరవమే కాదు ప్రతి ఒక్క భారతీయుడు గర్వంగా ఐజేయు పిలుపు మేరకు శుక్రవారం గుంటూరు నగరంలో జర్నలిస్టులతో భారీ ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహానికి ఏపీడబ్ల్యూజే నివాళులు అర్పించారు. అనంతరం జర్నలిస్టులను కరోనా వారియర్స్ గా గుర్తించాలని, మరణించిన వారికి పరిహారం ఇవ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సలహాదారు అజయ్ కల్లాం కు జర్నలిస్టులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, రాష్ట్ర నాయకులు కేవి భాస్కర్ రెడ్డి, భక్తవత్సలం, మార్కండేయులు, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు మీరా, శివ, ఎలక్ట్రానిక్ మీడియా నేతలు రాంబాబు, నాగరాజు, అభిరామ్ రెడ్డి, ఐజేయు నాయకులు లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరోనా వారియర్స్గా జర్నలిస్టులు గుర్తించాలని, అదేవిధంగా బీమా సౌకర్యం కల్పించాలని చెప్పి స్పష్టం చేస్తూ ఈరోజు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో భారతదేశం వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈరోజు నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. ఐజేయు పిలుపు మేరకు ఏపీడబ్ల్యూజే పూర్తి స్థాయి మద్దతు తెలపడమే కాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో నిరసన కార్యక్రమం, అదేవిధంగా జాతిపిత మహాత్మా గాంధీ గారికి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. రాష్ట్రంలో మృతి చెందిన 38 మంది జర్నలిస్టులను కరోనా వారియర్స్గా గుర్తించడమే కాకుండా వారికి 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలనే ఏకైక డిమాండ్ తోటి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఆ 38 మంది కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అందులో భాగంగా ఇప్పటికి ఏపీడబ్ల్యూజే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఆన్లైన్ ఉద్యమం చేపట్టడం, ఆన్లైన్ ఉద్యమంలో దాదాపుగా 11,000 మంది జర్నలిస్టులు దీనికి సంబంధించి మద్దతు తెలపడం, ఆ మద్దతు తెలిపిన అంశాన్ని పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దృష్టికి, సమాచార కమిషనర్ గారి దృష్టికి, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దేశవ్యాప్తంగా జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మృతి చెందిన 38 మంది జర్నలిస్టులు ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని స్పష్టం చేయడమే కాకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి కార్యక్రమాన్ని తీసుకెళ్లేందుకు గాను, 38 మంది కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు గాను మరొకసారి ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తాం. రైతు భరోసాయే తమ ప్రభుత్వ ధ్యేయమని తెనాలి ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. తెనాలి మండలం మల్లిపాడు గ్రామంలో శుక్రవారం ఆయన సిపి రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో పాల్గొని మాట్లాడారు. రైతులకు కావలసిన అవసరాలు, సౌకర్యాలు తీర్చడమే గ్రామ సచివాలయాల లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికుడు ఏసయ్యను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా వాలంటీర్ సచివాలయ వ్యవస్థ ఏర్పడి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. మీ గ్రామ సచివాలయం ద్వారా మీ గ్రామంలో సుమారు 12 డిపార్ట్మెంట్స్ తగ్గకుండా ఉండి గ్రామానికి సంబంధించిన అన్ని సౌకర్యాలు, అంటే ఒక గ్రామ సచివాలయం, అలాగే ఆర్బీకే సెంటర్, అంటే రైతుకి గ్రామంలో ఉన్న రైతు ఈ ఆర్బీకే సెంటర్ ద్వారా రైతుకి ఏ రకంగా తన భూమిని ఎంత, ఆ భూమిలో సారవంతమైన మట్టి ఎంత ఉంది, ఆ భూమి సారం ఎంత ఉంది, పర్సంటేజ్ ఏ పంటలు వేసుకుంటే ఆ భూమి బాగా పండుద్ది అనే టెస్టింగ్ను కూడా ఆర్బీకే సెంటర్లో ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి మీ ప్రాంతంలో ఏ విత్తనాలు చల్లాలి, ఏ విత్తనాలు చల్లితే ఏ పంట పండిస్తే మీకు మంచి రేట్ వస్తుంది,
అనేది కూడా ఆర్బీకే సెంటర్లో చెప్పే విధంగా అక్కడి నుంచి విత్తనాలని ఆర్బీకే సెంటర్లో కొంటే ఇది మీ అందరి భాగ్యనాలు రైతులు. ఆర్బీకే సెంటర్లోకి వెళ్ళి మీరు విత్తనాలను కనుక కొంటే ఆ విత్తనాలను నాటినాక ఆ విత్తనాలు కనుక నాణ్యమైనవి కాదు నీ పంట దెబ్బతిందంటే అది ఆర్బీకే సెంటర్ బాధ్యత వహించి ఆ రైతుకు నష్టపరిహారం చేసే విధంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక గొప్ప గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పరిధిలోని ఎమ్మెల్యే ఆర్కే కార్యాలయం నరసింహస్వామి ఆలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన గాంధీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. గాంధీ జయంతితో పాటు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మన దేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా అనుసరించేటట్టుగా చేసి చూపించినటువంటి మహనీయుడు పూజ్య బాబు. ఆయన అడుగు జాడల్లో మనందరం కూడా ఎన్ని తరాలైనా ఎన్ని యుగాలైనా కూడా నడిచి తీరవలసిందే. ఈ రోజుల్లో ప్రస్తుత ఈ కాలంలో అది మరింతగా మనందరం కూడా యువత కూడా ముఖ్యంగా అనుసరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటే, అదేవిధంగా భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు నీతి నిజాయితీలతో కూడినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి అని చెప్పి మనందరికీ తెలిసింది. నీతి నిజాయితీలతో మారుపేరైనటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదిన సందర్భంగా మరి ముఖ్యంగా ఈనాటి యువత ఆయన్ని ఆదర్శంగా తీసుకొని నడవాలని, ఇలాంటి మహనీయులందరూ కూడా భారతదేశ సంస్కృతి చరిత్రని మనకి భావితరాలకి కాపాడటానికి వాళ్ళు అనుసరించడానికి తమ జీవితాలని త్యాగం చేసినటువంటి సంగతులను గుర్తు చేసుకొని వాళ్ళు చూపించినటువంటి బాటలో మనందరం కూడా నడిచినప్పుడే మనకి మంచి పేరు వస్తుంది. కోర్టులు పరిపాలనలో జోక్యం చేసుకోవడం మంచిది కాదని, రాజ్యాంగం ప్రకారం ప్రజలకు న్యాయాన్ని అందించాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉందని ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవర ప్రసాద్ అన్నారు. గుంటూరులో నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. కోర్టులు న్యాయ పరిపాలనను వదిలేసి ప్రజాపరిపాలనలో జోక్యం చేసుకుంటుందని అన్నారు. అది రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కినట్లవుతుందన్నారు. రాజ్యాంగానికి మహాత్మాగాంధీ విలువలకు తిలోదశిక ఇచ్చినట్లు అవుతుందన్నారు. కోర్టులో న్యాయ సమీక్ష ద్వారా ప్రజలకు న్యాయం అందించాలి తప్ప కోర్టు పరిపాలన చేస్తామంటే రాజ్యాంగం అనుమతించదన్నారు. కోర్టుకు అలాంటి పోకడలు మంచిది కాదన్నారు. గాంధీజీ విలువలకు అది విరుద్ధమన్నారు. హైకోర్టులో జరుగుతున్న ఘటనలు ప్రజలను కలిచివేస్తుందన్నారు. ప్రభుత్వంలో జోక్యం చేసుకునే న్యాయ వ్యవస్థను ప్రజలు కోరుకోవడం లేదన్నారు. పరిపాలనలో జోక్యం చేసుకుంటే రాజ్యాంగం ఉద్దేశాలు కనుమరుగైపోతాయని అన్నారు. కోర్టులు కూడా సహనం కోల్పోవడం సరికాదన్నారు. కోర్టుల పరిపాలనలో జోక్యం చేసుకోవడం కూడా అంత మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏ విధంగా అయితే మన స్వతంత్రాన్ని సాధించుకొని ఏ విధంగా మన రాజ్యాంగ వ్యవస్థలు నిర్మించుకున్నాము, రాజ్యాంగ వ్యవస్థలు వివిధ పరిధుల్లో వాటి పరిధుల్లో పనిచేస్తూ ప్రజలకి ప్రజాస్వామ్యాన్ని న్యాయాన్ని అందించాల్సిన బాధ్యత అన్ని అంగాలపై ఉన్నదనేది ఈ సందర్భంగా మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కోర్టులు న్యాయ పరిపాలన వదిలేసి ప్రజల ప్రజాపరిపాలనలో కోర్టులు జోక్యం చేసుకుంటే రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చినట్టు అవుతుంది, రాజ్యాంగాన్ని మహాత్మాగాంధీ ఆలోచనల్ని తిలోదకాలు ఇచ్చినట్టు అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. కనుక కోర్టులు న్యాయ సమీక్ష చేయవచ్చు, న్యాయ సమీక్ష ద్వారా ప్రజలకి న్యాయం అందించాలి, కానీ కేవలం పరిపాలనలో జోక్యం చేసుకొని పరిపాలన మేమే చేస్తామంటే జుడిషియల్ గవర్నెన్స్ అనేది వాంఛనీయం కాదు, మన రాజ్యాంగం అనుమతించదు, అలా చేయొద్దని చెప్పి అలాంటి పోకడలు మంచిది కాదు, అది మహాత్మాగాంధీ ఆలోచన కూడా విరుద్ధం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ గొప్ప గొప్ప మహానుభావులు మనకు రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఆ రాజ్యాంగం ద్వారా వివిధ అంగాలు వాళ్ళ యొక్క పరిధిలో పరిపాలన చేయాలి, కానీ ఒకళ్ళ దృష్టిలో ఒకళ్ళ యొక్క పరిపాలనలో ఇంకోటి జోక్యం చేసుకోవడం అనేది రాజ్యాంగానికి విరుద్ధం, అది మహాత్మాగాంధీకి ఆలోచన విరుద్ధం అని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను.
గాంధీ జయంతి సందర్భంగా బహుజన యువజన సేవా సమితి ఆధ్వర్యంలో తెనాలి రైల్వే స్టేషన్ సెంటర్లో శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కొలకలూరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ యువజన సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అనాథలకు ఆదుకోవడానికి సంస్థను ఏర్పాటు చేశామన్నారు. ఈ సమితిలో తెనాలి వేమూరు నియోజకవర్గానికి చెందిన యువత తమ సహకారాన్ని అందిస్తున్నారని చెప్పారు. ఎవరైనా సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తే మా బహుజన సేవా సమితి వేదికగా ఉంటుందన్నారు. తొలుత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఈదర ఉమా లోహిత్, మేరుగా రవికుమార్, అనిల్ భర్, కొండలు క్రిష్ రవి, గోపి కామేష్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక తెనాలి పట్టణం రైల్వే స్టేషన్ సెంటర్లో గాంధీ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. బహుజన సేవా సమితి మా సమితి ఆధ్వర్యంలో ఈరోజు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయడానికి వేమూరు మరియు తెనాలి నియోజకవర్గాల నుంచి బహుజన సేవా సమితి సభ్యులు మరియు అదేవిధంగా వాలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది. వీరి ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమం మరిన్ని ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకు రావడం వాలంటీర్లుగా స్వచ్ఛందంగా అందరు ముందుకు రావడం జరిగింది. ముందు ముందు ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి నిర్వహించి ఎవరైతే ఒక వేదిక అనేది లేకుండా సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావడానికి వేదిక లేకుండా ఉన్నారో వారికి మా బహుజన సేవా సమితి ఎప్పుడు స్వాగతం పలుకుతుంది. అలాగే వారందరికీ మా వంతు సహకారం అందిస్తూ ముందు మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని విధంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం.